మీకా గ్రంథము మొదటి అధ్యాయము యోతాము ఆహాజు హిజ్కియా అని యూదా రాజుల దినములలో షోమ్రోను గూర్చి ఎరుసలేమును గూర్చి రీతిగా మూరష్డైన మీకాకు ప్రత్యక్షమైన యహోవ సకల జనులారా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగి వినుడి ప్రభువగు యహువ మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు ఆయన నడువగా అగ్నికి మైనము కరువునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇజ్రాయలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది అది షోమ్రోనే గదా యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరుసలేములోనివే కావా కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల వలె చేసేదను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచెదను దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును అది పెట్టుకొని విగ్రహములను నేను పాడుచేతును అది అయి సంపాదించుకునిన జీతము పెట్టి వాటిని కొనుక్కొని గనుక అవి వేష్యే దాని జీతముగా అయ్యబడును దీన్ని చూచి నేను కేకలు వేయిచూ ప్రలాపించుచున్నాను ఏమీ లేకుండా దిగంబరినే నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యూదాకు ఉన్నవి నా జనుల గుమ్మముల వరకు ఎరోషలేము వరకు అవి వచ్చి ఉన్నవి గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు అచ్చట ఎంత మాత్రమును ఎడవవద్దు బేతులేప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని షాఫీరు నివాసి దిగంబర్వే అవమానము నుండి వెళ్లిపోమ్ము జయనాను వారు బయలుదేరక నిలిచిరి ప్రలాపము బేతే జలులో మొదలుపెట్టి జరుగుచున్నది మారోతు వారు తాము పోగొట్టుకొని మేలును బట్టి బాధనొందుచున్నారు ఏలయనగా ఎహోవో యుద్ధ నుండి కీడు దిగి ఎరుషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను లాకేషు నివాసులార రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి ఇజ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నియందు కనబడినవి అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును మోరేషెత్కతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును అగ్జీబు ఇన్లు ఇజ్రాయేలు రాజును ఉండును మారేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకర్ని నీ యొద్దకు తోడుకొని వత్తురు ఇజ్రాయేలులోని ఘనులు అదుల్లామునకు పోవుదురు సియోను నీకు ప్రియులగు వారు నీ ొద్దనుండకుండా పట్టబడి ఉన్నారు నీ తల బోడి చేసుకునుము బోరువ గద్దవలే నీ బోడితనము కనుపరుచుకొను